hello, namaste and welcome to Mahalakshmi Thoughts. Iroju manam diabetic diet menu telusukundamandi. డయాబెటిక్ అనేది ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాము. డయాబెటీస్ అంటే మధుమేహము ఎక్కువ మందికి వస్తుంది. అబో 30 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా బీపీ అండ్ షుగర్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చాలామందికి డయాబెటిక్ అనేది ఐడెంటిఫై అవుతుంది. సో వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటిది ఫుడ్ తీసుకోకూడదు, అసలు రోజు వాళ్ళ మెనూలో ఏమి ఇన్క్లూడ్ చేయాలి, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇప్పుడు డైట్ షెడ్యూల్ అనేది చూద్దాము. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉదయం టిఫిన్ చూసినట్లయితే ఉదయం 6 గంటలకి టీ లేదా పాలు ఆర్ కాఫీ షుగర్ లేకుండా తీసుకోవాలి. ఉదయం 8 గంటలకి 3 ఇడ్లీలు లేదా ఉప్మా కూరగాయలుతో కలిపిన ఉప్మా చేసుకోవచ్చు. లేకుంటే పుల్కాలు 2 లేదా దోశ 2, అటుకుల ఉప్మా 1 కప్పు లేదా గోధుమ రవ్వ ఉప్మా 1 కప్పు, 1 కప్పు సాంబారు కూరగాయలు ఏదైనా కూర 1 కప్పు. ఈ విధంగా మీరు వారం మొత్తం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు ఉప్మా, ఒకరోజు దోశ, ఒకరోజు పుల్కా అలా. కానీ ఇక్కడ ఇచ్చిన క్వాంటిటీ అనేది ఎన్ని తీసుకోవాలనేది మెజర్మెంట్ మర్చిపోకూడదు. సూచనలు చూసినట్లయితే పూరి, వడ, బజ్జీ, బోండా, సమోసా వంటి నూనె పదార్థాలు ఏవి డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోకూడదు. మరియు కార్న్ఫ్లోర్ కూడా వాడకూడదు వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల్లో. ఉదయం 10 గంటల నుంచి 11 గంటలకి చూసినట్లయితే మజ్జిగ 1 గ్లాస్ లేదా పప్పు లేదా కూరగాయలు సూప్ 1 కప్పు, లేదంటే గోధుమ జావ 1 కప్పు, లేదంటే ఏదైనా పండు సగం ముక్క తీసుకోవచ్చు అన్నమాట. మధ్యాహ్నం అన్నం 2 కప్పులు 200 గ్రాములు ఉండొచ్చు. గోధుమ అన్నం లేదా 3 చుక్కారోట్లు కానీ తీసుకోవచ్చు. ఆ చుక్కారోట్లు కూడా 60 గ్రామ్స్ మాత్రమే ఉండాలి. మరియు పప్పు లేదా సాంబారు కూర పచ్చి ముక్కలు, దోస ముక్కలు లేదా క్యారెట్ ముక్కలు తీసుకోవచ్చు. ఇది మధ్యాహ్నం భోజనం. సాయంత్రం 4 నుంచి 5 గంటలలోపు టీ లేదా కాఫీ షుగర్ లేకుండా తీసుకోవాలి. ప్లస్ మొలకలు, శనగలు, 2 మేరీ బిస్కెట్లు తీసుకోవచ్చు. లేకుంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న బిస్కెట్లు లేదా రస్కులు తినొచ్చు అన్నమాట సాయంత్రం స్నాక్స్ కింద. రాత్రి 8 గంటల నుంచి 9 గంటలలోపు అన్నం 1½ కప్ లేదంటే 3 చుక్కారొట్లు లేదా గోధుమ రవ్వ ఉప్మా 1 కప్పు, ఇంకా కూర 2 కప్పులు, మజ్జిగ 1 పెద్ద గ్లాసు 200 మిల్లీలీటర్స్, పండు సగం సగం తీసుకోవాలి. ఏదైనా ఫ్రూట్ తినాలనుకుంటే సగం ముక్క తీసుకోవాలి. రాత్రి 9:30 నుంచి 10 గంటలలోపు పాలు చక్కెర లేకుండా 1 గ్లాస్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 1 కప్పు అని మెన్షన్ చేస్తే అది 100 గ్రామ్స్, 1 టీ స్పూన్ అంటే 5 గ్రామ్స్ అన్నమాట, 1 టేబుల్ స్పూన్ అంటే 15 గ్రామ్స్. ఈ విధంగా మెజర్మెంట్ చెప్పి తీసుకోవాలి. ఇప్పుడు వరకు మనం డయాబెటిక్ డైట్ అనేది చూసాం. డయాబెటిక్ పేషెంట్స్ రోజు మొత్తంలో ఏమేమి తినాలి, ఈ విధంగా మీరు కమ్యూనిటీలో వచ్చే పేషెంట్స్కి డైట్ అనేది వివరంగా రాసి ఈ విధంగా కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు చక్కగా ఈ మెనూని అనేది ఫాలో అవుతారు. తర్వాత తీసుకోవలసిన పదార్థాలు ఏం తీసుకోవాలి, పప్పు దినుసులు అలా ఏం తీసుకోవాలంటే గోధుమలు, జొన్నలు, సజ్జలు, గోధుమ రవ్వ, ఓట్స్ తినొచ్చు. కూరగాయల్లోని ఆకుకూరలు, అన్ని రకముల బీన్స్, చిక్కుళ్ళు, వంకాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్, ముల్లంగి, బెండకాయ, దొండకాయ, క్యాప్సికం, ములంకాళ్ళు మొదలైనవి కూరగాయలు, ఈ కూరగాయలు తినొచ్చు. పండ్లు చూసినట్లయితే యాపిల్, బొప్పాయి, జాంకాయ, పచ్చికాయ ముక్కలు, అవి పుచ్చకాయ ముక్కలు 100 గ్రామ్స్ తీసుకోవచ్చు. దానిమ్మ అయితే చిన్నది 1, కమల, బత్తాయి. ఈ పండ్లు తీసుకునే విధానంలో సూచనలు అన్నాను కదా, 1 పండు రోజుకి 2 సార్లు తినొచ్చు. అంటే 1 పండునే ఉదయం 1½ పీస్,
అండ్ నైట్ ఒక పీస్ మాత్రమే తినాలి, ఏ పండు తినాలనుకున్నా సరే. అంతేగాని పండ్లు తినమన్నావని ఈ పండ్లన్నీ తినడం కాదు, ఒక ఫ్రూట్ని 2 పార్ట్స్గా చేసి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ తినొచ్చు. బిస్కెట్స్ చూస్తే మేరీగోల్డ్ బిస్కెట్స్ లేదా పీచు పదార్థం ఉన్న బిస్కెట్స్ లేదా షుగర్ ఫ్రీ బిస్కెట్స్ తినొచ్చు. నూనెలు ఏదైనా రిఫైన్డ్ నూనెలు, సన్ఫ్లవర్, రైస్ బ్రాన్, ఆలివ్ నూనెలు మొదలైనవి లేదా ఏదైనా 2 రిఫైన్డ్ నూనెలు అయినా వాడచ్చు. డైరీ పదార్థాలు వెన్న తీసిన పాలు, డబుల్ టోస్ట్ పాలు, వెన్న తీసిన పన్నీరు ఇవి డైరీ పదార్థాలు తినొచ్చు. నట్స్ ఎండిన పండ్లు 4 నుంచి 6 బాదం పలుకులు, వాల్నట్స్ తీసుకోవచ్చు రోజుకి. మాంసాహారం కోడి మాంసం, బాయిలర్ చర్మం తీసిన మాంసం వారానికి 1 సారి, చేప 1 లేదా 2 సార్లు వారానికి, గుడ్లు తెల్లసొన రోజు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు అనే పదార్థాలు అనేది ఇప్పుడు నేను మీకు చెప్పాను. ఇప్పుడు వరకు మనం డైట్ ఏం తీసుకోవచ్చు అండ్ ఎటువంటి పదార్థాలు తీసుకోవచ్చు అనేది డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు చూసినట్లయితే తీసుకోకూడని పదార్థాలు, డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోకూడని పదార్థాలు, మైదా తినకూడదు, సగ్గుబియ్యం, మొక్కజొన్న, ఆరో రూట్ పొడి ఇలాంటివి తీసుకోకూడదు, బంగాళదుంపలు, ఎర్రదుంపలు, కందదుంప, చామదుంప, బీట్రూట్, పసుపు గుమ్మడికాయ, అరటికాయలు తినకూడదు, అరటి పండ్లు, పైనాపిల్, మామిడి పండు, ద్రాక్ష పండ్లు, చెరుకు, సపోటా, సీతాఫలం, పనసపండు మరియు నిల్వ పెట్టిన పండ్లు ఏవి తీసుకోకూడదు. కేకులు, మైదా బ్రెడ్, క్రీమ్ బన్, పప్పులు, రోల్స్, డోనట్స్, కుక్కీస్, పిజ్జా మొదలైనవి తినకూడదు. నెయ్యి, వనస్పతి, పామ్ నూనె తీసుకోకూడదు. మిల్క్ షేక్స్, వెన్న, జున్ను, మేగడ, జీడిపప్పు, కొబ్బరి, ఖర్జూరం, వేరుశనగలు మొదలైనవి తీసుకోకూడదు. మేక మాంసం, రొయ్యలు, పంది మాంసం, పీతలు, గొడ్డు మాంసం, రెడ్ మీట్ మొదలైనవి తీసుకోకూడదు. ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా ఏమి తీసుకోకూడదు అనేవి చెప్పానండి. ఇది కంప్లీట్ డయాబెటిక్ పేషెంట్స్, ఇది డయాబెటిక్ పేషెంట్ డైట్ మెను, తీసుకోవాల్సిన పదార్థాలు, తీసుకోకూడనివి పదార్థాలు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్.